హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి మనకి కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఈరోజు కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయండి సో ఈ యొక్క ఉద్యోగాలకి అయితే మీకు ఎలాంటి రాత పరీక్ష అయినా ఎలాంటి పరీక్షలు ఫీజు కానీ అయితే ఉండవు సో జస్ట్ వాకింగ్ డ్రెస్ ద్వారా అయితే ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తారు సో ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించిన అర్హత నేను చూసుకుంటే మీకు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ అలాగే డిప్లొమా ఐటీఐ ఎంపీఏ ఎంసీఏ అలాగే బీటెక్ తదితర అర్హతలతో కూడా అయితే ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉంటాయండి సో వెంటనే మనకి ఉద్యోగం కావాలి ప్రస్తుతానికి ఏదో ఒక ఉద్యోగం అనేది చేసుకుంటాం అనే వాళ్ళకైతే ఈ యొక్క వీడియో అయితే యూజ్ అవుతుంది లేదు మాకు గవర్నమెంట్ జాబ్సే కావాలి లేదా గవర్నమెంట్ నుంచి వచ్చే రిక్వైర్మెంట్స్ మనకి అవసరం అనుకుంటే మాత్రం ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేసుకోవచ్చు సో అంటే ఇవి కూడా మనకి గవర్నమెంట్ తరపు నుంచే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు బట్ ఇవి ప్రైవేట్ జాబ్స్ అండి సో ముందుగానే చెప్తున్నాను మళ్ళీ మీరు వీడియో చేసిన తర్వాత తిట్టుకోవద్దు సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మనకి యొక్క నోటిఫికేషన్స్ అయితే ఇస్తారు సో వీటిలో మనకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఈరోజు రిలీజ్ అయ్యాయి సో అవి ఇప్పుడు మనం చూద్దాం సో మీకు కాకపోయినా ఎవరికొవరికైతే రీ యూజ్ అవుతుంటాయి కాబట్టి సో ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఎవరైనా అంటే టెన్త్ లేదా ఇంటర్ ఆ తర్వాత ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఉద్యోగాలు అయితే మానేసి ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క జాబ్స్ అనేది యూజ్ అవుతున్నాయి ఆల్రెడీ చాలామంది కూడా ఇలా అయితే మన ఛానల్లో వీడియోస్ చూసి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు వచ్చిన కొన్ని కంపెనీల నుంచి వచ్చిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఆ వీడియోలోకి అయితే వెళ్ళబోగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రై అని చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకుని అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఇంట్రెస్టెడ్ క్యాండ్ ఎవరైనా అందరూ జాయిన్ అవ్వచ్చు అలాగే మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి మించి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను మీరు ఇచ్చే లైక్ వల్ల మన యొక్క వీడియో చాలా తొందరగా అందరికీ రీచ్ అవుతుందండి సో ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి అలాగే మన ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ లింక్స్ అన్నిటిని కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇంకా చూడండి వాళ్ళు చూసి అప్లై అయితే చేసుకుంటూ ఉండొచ్చు సో ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళాం సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన ఒక నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి స్కిల్ ఏపీ ఇండస్ట్రీ కస్టమర్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మనకి అమరాజా బ్యాటరీస్ కంపెనీ నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి సో ఇది చాలామంది అయితే మనకి ఈ యొక్క అమరాజా కంపెనీ అనేది వేరే దగ్గరికి అంటే ఐ మీన్ చెన్నైకి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి తీసేస్తున్నారని అయితే చెప్పారు సో బట్ అలాంటిది ఏం లేదని మనకి నిన్న ఆ యొక్క సంస్థ చైర్మన్ అయిన గల్లా జయదేవ్ గారు అయితే ఒక న్యూస్ న్యూస్లో మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది చిత్తూరులోనే అయితే ఉంటుంది సో మిచి నాపరేటర్ ఉద్యోగాలు ఎక్కడైతే ఉన్నాయి ఎస్ఎస్సి పాస్ అంటే పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్ లేదా ఐటీఐ ఏదైనా ట్రేడ్ ఉన్న సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ పద్దెనిమిది ముప్పై సంవత్సరాల రూపంలో అయితే అప్లై చేసుకోవచ్చు పదకొండు వేల ఐదు వందల రూపాయలైతే శాలరీ అయితే ఉంటుంది సో రెండు వందల వేకెన్సీ అయితే ఉన్నాయండి సో ఇంటర్వ్యూ అయితే హెచ్ఆర్ఆన్ అయితే ఉంటుంది సబ్సిడీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి పదహైదు రోజులు అన్ జాబ్ ట్రైనింగ్ షిఫ్ట్లో వచ్చేసి మూడు షిఫ్ట్ ఉంటాయి అమరాజా గ్రోత్ కారిడార్స్ నూనెగుండెపల్లి సరే సారీ విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ బంగారుపాలెం చిత్తూరు డిస్టిక్లో మీరు యొక్క ఇంటర్వ్యూకి అయితే హాజరు అవ్వాల్సి ఉంటుంది సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఉదయం తొమ్మిది గంటలకైతే మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన డేట్ వచ్చేసి పదహారు తేదీ సాయంత్రం గంట సాయంత్రంలో మీరు అయితే రిజిస్టర్ అవ్వాలి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఎయిట్ వన్ జీరో టూ త్రిబుల్ త్రీ సిక్స్ వన్ ఈ నెంబర్కి అయి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ అయితే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో తర్వాత మనకి మరొక నోటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మనకి సో ఇదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మనకి లెన్స్ కార్ట్ అనే కంపెనీ నుంచి మనకైతే కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి సో లెన్స్ కార్ట్ అనేది మీకు తెలిసే ఉంటుంది సో స్పై ఐ మీన్ మనకి స్పెట్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ అయితే ఆర్డర్ చేస్తే వీళ్ళు సబ్మిట్ చేసి మనకి డెలివరీ చేస్తుంటారు సో ఇక్కడ వచ్చేసి స్టోర్ మేనేజర్ మరియు ఆప్టోమెట్రిస్ట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఏదైనా డిగ్రీ కానీ లేదా డిప్లొమా డిగ్రీ ఇన్ ఆప్తమేట్రిక్స్కి సంబంధించి అయితే ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై అలాగే రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఒకటి పాస్అడ్ అవుతున్న స్టూడెంట్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు శాలరీ అనేది చూసుకుంటే మీకు నాలుగు లక్షల వరకు అయితే ఈ యొక్క స్టోర్ మేనేజర్కి అయితే ఉంటుంది పర్ యానం అంటే సంవత్సరానికి ఇరవై ఐదు వేలు పర్ మంత్కి ఈ యొక్క ఆప్తమెట్రిక్స్టిక్ అయితే ఉంటుంది సో వన్ టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు మేనేజర్కి సంబంధించి సో ఐ మీన్ ఇక్కడ వచ్చేసి ఆప్టోమెట్రిక్స్ సంబంధించి ఏమైతే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు లేని వాళ్ళు కూడా అది అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వేకెన్సీ చూసుకుంటే ఇరవై అలాగే ఇక్కడ పదహైదు వేకెన్సీ అయితే ఉన్నాయి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది ఎంపీ సంవత్సరాల లోపల వాళ్ళైతే అప్లై చేసుకోవాలి గుడ్ ఎక్స్పీరియన్స్ స్టోర్ మేనేజర్ అలాగే కాప్టమెట్రిక్ సర్టిఫికేషన్ మ్యా అని అయితే ఇచ్చారు సో టెలిఫోన్కి అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మీకు పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో అయితే మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది సో మీకు మీకేనా డౌట్లు ఉన్నట్లయితే నైన్ ఫైవ్ సారీ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఫోర్ జీరో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ అని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ స్కిల్ కనెక్ట్ అటు ధర్మవరం అనంతపురం డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చారు పదహారవ తేదీ ఉదయం పది గంటలకి యొక్క స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అయితే ఉంది సో శ్రీ సాయి డిగ్రీ కాలేజ్లో మీకు అయితే యొక్క ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారు బస్ స్టాండ్ రోడ్ ధర్మవరం అనంతపురం డిస్ట్రిక్ట్ ఇక్కడ వచ్చేసి మనకి హుండాయి అలాగే మోబీస్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్స్టాండింగ్ యువర్ వరల్డ్ అలాగే విస్ట్రోన్ అలాగే అమెజాన్ కంపెనీల నుంచి ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో టాలెంట్ ప్రో ఇండియా హెచ్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ హుండాయి మొబైల్స్ అలాగే ఇక్కడ వచ్చేసి ప్రొడక్షన్ ఏదైనా డిగ్రీ కానీ బీటెక్ కానీ డిప్లోమా కానీ పన్నెండు వేలతో సాలరీ అయితే 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 ఒక ఉద్యోగం అయితే ఇస్తున్నారు సో పంతొమ్మిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మెయిల్ క్యానిడెట్స్ యాభై వేకెన్సీ అయితే ఉన్నాయి సో నీట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అమెజాన్లో మనకి పికింగ్ ప్యాకింగ్ బార్ బార్కోడ్ స్కానింగ్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదివిన అప్లై చేసుకోవచ్చు పదమూడు వేల నూట నలభై రూపాయలు అయితే సాలర అయితే ఉంటుంది బ్యాంగళూరులో అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది పంతొమ్మిది నుంచి ముప్పై సంవత్సరాల లోపల వాళ్ళు అప్లై చేసుకోవాల్సి మేలు ఫీమేల్ అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు నలభై వేకెన్సీ అయితే ఉన్నాయి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంది ఏదైనా డిగ్రీ చదివిన వాళ్ళు పద్నాలుగు వేల శాలరీతో మీకు ఆంధ్రప్రదేశ్ ఒక జాబ్ అయితే ఇస్తున్నారు ముప్పై సంవత్సరాల వాళ్ళు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మేల్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు సో యాభై వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక తర్వాత విస్టర్న్ ఇన్ఫోకమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మొబైల్ అసెంబ్లింగ్ ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా పదహైదు పదవి వేల నుంచి పదహారు అయితే శాలరీ అయితే ఉంటుంది కోలార్ కర్ణాటకలో అయితే మీరు జాబ్ చేయాలి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల లోపున వాళ్ళు ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ వంద వేన్సీ అయితే ఇక్కడ ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉన్నదైతే ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో ఎయిట్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ ఏదైనా కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు సో ఇక మనం చూసుకుంటే మనకి మోర్ కంపెనీ మోర్ సూపర్ మార్కెట్ నుంచి మనకైతే కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ పదహారో తేదీ ఉదయం పది గంటలకి ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి సో మోర్ రిటైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రౌండ్ ఫ్లోర్ డోర్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఫోర్ థర్టీ టూ ఏకే ప్లాజా థర్టీన్త్ రోడ్ నియర్ సిఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజ్ శాంతి నగర్ ఏలూరు వెస్ట్ గోదావరిలో మనకి ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి సో మోర్ రిటైల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉన్నాయి పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐటీ చదివిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు పదకొండు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల మనకి అయితే అంటే ఫుల్ టైం అయితే పదకొండు వేల ఐదు వందలు పార్ట్ టైం అయితే ఆరు వేల ఐదు వందలు ఆరు వేల సాలెల్ అయితే ఉంది వేకెన్సీ అయితే ముప్పై ఉన్నాయి మేలు ఫిమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు పదిహేను నుంచి పదివారం రూపాయల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు రెజ్యూమ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ అయితే తీసుకు వెళ్ళాల్సి ఉంటుంది జాబ్ లొకేషన్ వచ్చేసి మీరు ఏలూరు వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే చేయాలి మీకు ఏదైనా డౌట్ అయితే సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ ఏదైనా కూడా అయితే అక్కడ తెలుసుకోవచ్చు ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే సినర్జీస్ క్యాస్టింగ్ లిమిటెడ్ నుంచి మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది సో ట్రైని ఆపరేటర్స్ డిప్లొమా మెకానికల్ మెటరాలజీ ఎలక్ట్రికల్ అలాగే ఐటీఐ ఫిట్టర్ టర్నర్ మెషినిస్ట్రీస్ ఏఎన్సీ డిఎం ఫౌండర్ పెయింటర్స్ అలాగే పదవ తరగతి మరి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు మేల్ క్యానెట్స్ ఓన్లీ పది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెష్ ఇయర్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పద్నాలుగు వేల నుంచి ఇక్కడ పదమూడు వేలు పన్నెండు వేలు అంటే మీకు తర్వాత తగ్గట్టు ఇక్కడ శాలరీస్ అయితే ఉన్నాయి వంద వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఇక స్కిల్డ్ ఆపరేటర్స్ అయితే ఐడియా ట్రేడ్స్ అండ్ డిప్లొమా మెకానికల్ మేల్ క్యానెడెట్స్ ఓన్లీ పద్దెనిమిది ముప్పై ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మినిమమ్ టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి సాలరీ బేస్డ్ ఎక్స్పీరియన్స్ అయితే మినిమమ్ టువల్వ్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు అయితే మీకు అయితే సాలర అయితే ఉంటుంది వంద వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఇక తర్వాత ఇంటర్వ్యూ ప్రాజెక్ట్ చూసుకుంటే హెచ్ఆర్ఆర్ అయితే ఉంటుంది సో అడిషనల్ టు దావన్ ఇచ్చారు స్కిల్ వేటేజ్ అండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ షెల్ బీ అప్లికల్ సబ్జెక్ట్ యాక్టివ్ అప్రెంటిషిప్ స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అదరైజెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫౌండరీ ఎక్విప్మెంట్ అలవెన్స్ టూ థౌసండ్ టూ ఇఫ్ ఎప్లైడ్ ఇఫ్ ఎంప్లాయిడ్ ఫౌండరీ డిపార్ట్మెంట్ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫర్ త్రీ మంత్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అలాగే ఫెసిలిటీస్ చూసుకుంటే బ్యాచులర్ అకామిడేషన్ ఛార్జబుల్ బేసిస్ అప్రాక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ సబ్జెక్టు అవైలబిలిటీ ప్రయారిటీ ఫర్ అవుట్ ఆఫ్ స్టేషన్ క్యాండిడేట్స్కి అయితే సో ఆక్యుపేషన్ హెల్త్ సెంటర్ ఓహెచ్సి మెడికల్ ఆఫీసర్ అయితే కూడా ఉంటుంది ఇక్కడ ఎంప్లాయీ ట్రాన్స్పోర్ట్ కూడా అటెండింగ్ షిఫ్ట్ డ్యూటీస్ ఆన్ నామినీస్ ఛార్జెస్ అలాగే క్యాంటీన్ ఫెయిర్ ఆన్ సబ్సిడీ రేట్స్ అయితే ఉంటాయి బెనిఫిట్స్ అనేది చూసుకుంటే యాన్యుల్లీ ఇన్కమ్ బేస్డ్ అన్ పర్ఫార్మెన్స్ ప్రమోషన్స్ డిప్యూటేషన్ టు సినర్జీస్ ఓమన్ కంట్రీ అంటే బయట దేశాలు కూడా వెళ్ళైతే అవకాశం అయితే ఇస్తున్నారు కెరీర్ పాత్ ఆఫ్ గ్రోత్ అలాగే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ యాన్యువల్ బోనస్ అయితే ఉంటుంది జాబ్ లొకేషన్ వచ్చేసి సినర్జీ క్యాస్టింగ్ లిమిటెడ్ విశాఖపట్నం ఏపీ ఇది వచ్చేసి నెహ్రూ యువ కేంద్రం నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్ బిసైడ్ శివాలయం టెంపుల్ బంగ్లా రోడ్ శ్రీకాకుళంలో మీరు అయితే యొక్క వాక్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు సో పదహారు ఎనిమిది రెండు వేల ఒకటిలో అయితే రిజిస్టర్ అవ్వాలి పద్దెనిమిది తేదీ మీకు అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సిక్స్ త్రీ జీరో వన్ జీరో ఫోర్ ఫైవ్ వన్ త్రీ టూ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు వివరాలన్నీ సో ఇక తర్వాత చూసుకుంటే మనకి ఇండస్ట్రీ కస్టమర్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ విజయవాడలో ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మనకి క్యూఏ క్యూసార్డ్ డీ ట్రైనింగ్స్ ఎగ్జిక్యూటివ్ అలాగే బాయిలర్ ఆపరేటర్స్ అలాగే ప్రొడక్షన్ కెమిస్టు సో ఎం ఎంఎంఫామ్స్ కానీ బీఫామ్స్ కానీ బీఎస్సీ ఎం ఎంఎమ్స్ కెమిస్ట్రీ అలాగే ఎస్ఎస్సీ ఇంటర్ ఎం ఫామ్స్ బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ రెండు వేల పద్దెనిమిది ఇరవై ఇరవైలో పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు మెయిల్ కెనట్స్ ఓన్లీ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేల వందల సారీ అయితే ఉంటుంది సో పన్నెండు రెండు నాలుగు వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు హెచ్ఆర్ఆన్ అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది త్రీ మంత్స్ జాబ్లో జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది పిఎఫ్ ఇయర్లీ బోనస్ ఇంటర్మీడియట్ అండ్ ప్రమో బేస్డ్ బడ్డానికి మీ యొక్క వర్క్ను బట్టి అయితే ఉంటాయి సో షిఫ్ట్లు అయితే మూడు ఉంటాయి సో షిఫ్ట్ టైమింగ్స్ కూడా అయితే ఎక్కడైతే ఇచ్చారో చూసుకోవచ్చు జాబ్ లొకేషన్ వచ్చేసి కొండపల్లి విజయవాడలో జాబ్ చేయాలి లక్ష్మీ ఆర్గనైస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీ త్రీ కొండపల్లి ఐడిఏ విజయవాడ సో అన్ని జిల్లాల వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ డేస్ వచ్చేసి మీకు పదహారు ఎనిమిది రెండు వేల ఒకటి లోపలైతే రిజిస్టర్ అవ్వాలి పదిహేడో తేదీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది వెళ్ళాల్సి ఉంటుంది నైన్ జీరో వన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉందో అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇక తర్వాత వన్ చూసుకుంటే మనకి సో జ్యోతి క్వాడ్జ్ సర్ఫేస్ అనేది ఇచ్చారు సో ఇక్కడ మనకి సీనియర్ ఫిట్టర్స్ అండ్ ఎలక్ట్రిషియన్స్ అలాగే ట్రైన్ ఆపరేటర్ డిప్లమా ఐటీఐ లేదా డిప్లొమా మెకానికల్ రెండు వేల పదహైదు పద్దెనిమిది నుంచి పాస్వర్డ్ అయిన అయితే అప్లై చేసుకోవచ్చు పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు అయితే సాలరీ అయితే ఉంటుంది త్రీ ప్లస్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు ఇక్కడ ట్రైన్ ఆపరేటర్కి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు సో మొత్తంగా ఇక్కడ రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించి పదవి వేకెన్సీ అయితే ఉన్నాయి మెయిల్ క్యానిట్స్ ఓన్లీ సో ఇరవై మూడు నుంచి ఇరవై సంవత్సరంలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇంటర్వ్యూ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ డేట్ విల్ బి అనౌన్స్ వస్తున్నాను గుండపల్లి ప్రకాశం డిస్ట్రిక్ట్ అయితే మీరు అప్లై చేసుకోవాలి సో అక్కడైతే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది పద్దెనిమిదిలో అయితే మీరు అప్లై చేసుకోవాలి లాస్ట్ నైన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ జీరో మీరు కాల్ చేసి మీకు ఏదైనా డౌట్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ తర్వాత మనకి పీపుల్స్ మ్యాథ్స్ లిమిటెడ్ అనేది ఇచ్చారు సో సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎనీ డిగ్రీ లేదా అసిస్టెంట్ మేనేజర్ బ్యాంక్ బ్యాక్ ఎండ్ ఆపరేషన్ బీకామ్ అలాగే సేల్స్ మేనేజర్ మార్కెటింగ్ ఎన్ని డిగ్రీ ట్రైనింగ్ మేనేజర్స్ అసిస్టెంట్ మేనేజర్స్ క్యాషియర్ బీకామ్ అలాగే కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఎన్ని డిగ్రీ ఆపరేషన్ మేనేజర్స్ ఎన్ని డిగ్రీ ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ ఎన్ని డిగ్రీ సో ఫ్రెష్ ఇయర్స్ కానీ బిలో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా సరే ఇన్ నోడల్ జేఎస్ రియాక్ట్ జేఎస్ మైస్కిల్ ఫ్రెషర్స్ బిలో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ సో బిలో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ అలాగే ఫ్రెషర్స్ అబవ్ ఫైవ్ ఇయర్స్ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేల్ కానీ ఫీమేల్ కానీ అయితే అప్లై చేసుకోవచ్చు సో మొత్తంగా మీకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాల లోపల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో శాలరీస్ అయితే ఇక్కడ మనకి చూసుకుంటే రెండు లక్షల పదహారు వేల ప్రయాణము అలాగే ఎక్కడైతే కొన్ని వాటికి ఇవ్వలేదు మీ యొక్క అర్హతలను బట్టి అప్పుడు టూ మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని అయితే ఇస్తారు సో ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అలాగే త్రీ వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయి సో హెచ్ఆర్ హెచ్ఆర్ఎ అయితే ఉంటుంది అలాగే విజయవాడ రేపల్లె గుంటూరు తెనాలి పొన్నూరు గుడివాడ నందిగామ మాచెర్ల నర్సరావుపేట జంగారెడ్డిగూడెం భీమవరం అండ్ తణుకులు అయితే యొక్క వేకెన్సీ అయితే ఉన్నాయి సో కెరీర్ వాక్ ఆపోజిట్ టు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గవర్నర్పేట విజయవాడ సిఆర్డిఏ రీజియన్ ఇక్కడైతే ఒక ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది సో ఈ రోజు సాయంత్రం అయితే మీరు రిజిస్టర్ అవ్వాలి పదహారవ తేదీ అయితే మీకైతే ఇంటర్వ్యూ ఉంటుంది ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి ఇన్నోక్స్ లేజర్స్ లిమిటెడ్ నుంచి ఇక్కడ మనకి ఇంజనీరింగ్ అసిస్టేట్లు మరియు ఆపరేషన్ ఆపరేషన్ అసోసియేట్ అయితే ఉన్నాయి సో పదవ తది పదో తరగతి లేదా ట్రేడ్ కోర్స్ ఐటీ ఎలక్ట్రికల్ విత్ హాలిడ్ ఎయిర్ కండిషన్ అండ్ వైర్మెన్ లైసెన్స్ అయితే ఉండాలి సో అలాగే పదో తరగతి ఇంటర్మీడియట్ మెకానిక్స్ ఉంది ఇరవై నుంచి ఇరవై ఎన్ని సంవత్సరాల లోపల అయితే అప్లై చేసుకోవచ్చు సో అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవుతున్నారు రివెంట్ ట్రేడ్లో అలాగే ప్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అప్లై చేసుకోవచ్చు పద్మూడే అయితే సాలరీస్ అయితే ఉన్నాయి పది పది వేకెన్సీ అలాగే ముప్పై వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఇక్కడ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంది సో పిఎఫ్ఈస్ అలవెన్స్ అయితే ఉంటాయి గుడ్ లుకింగ్ అండ్ ఆపరేషన్స్ అసోసియేట్ అలాగే మల్టీ స్కిల్డ్ కుక్ హ్యాండ్స్ స్మార్ట్ అయితే ఉండాలి ఇంజనీరింగ్ అసోసియేట్లో సో ఇన్కమ్ సారీ ఇన్నోక్స్ సిఎంఆర్ సెంట్రల్ మధ్య మధ్యులేపాలెం సారీ మద్దిల్లపాలెం సర్వే నెంబర్ సిక్స్టీ సెవెన్ థర్డ్ ఫ్లోర్ సీఎంఆర్ సెంట్రల్ ద్వారకా నగర్ విశాఖపట్నంలో యొక్క ఇంటర్వ్యూ అయితే ఉంటుంది రేపట్లో అయితే మీరు రిజిస్టర్ అవ్వాలి పదహారవ తేదీ అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది దీనికి సంబంధించిన లింక్స్ మేము కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాం సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ త్రీ జీరో త్రీ వన్ త్రీ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి చూసుకుంటే లాస్ట్ వన్ చూసుకుంటే ఖజానా జ్యువెలర్స్ నుంచి మనకి పదహారో తేదీన యొక్క ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారు ఇక వచ్చేసి ఫార్చునిన్ శ్రీ కన్యా విశాఖపట్నంలో యొక్క ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో ఇక సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు క్యాషియర్స్ అయితే ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ పదిహేడు వేల నుంచి సారీ పంతొమ్మిది వేల వరకు అయితే సాలర్స్ అయితే ఉన్నాయి ముప్పై ఐదు అలాగే ఏడు వేకెన్సీస్ మెయిల్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల రూపంలో అయితే అప్లై చేసుకోవచ్చు ఫార్మల్ డ్రెస్ కోడ్ ఇస్ మ్యాండరీ ఫర్ మేల్ కెనట్స్ రెజ్యూమ్ జిరాక్స్ కాపీస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తీసుకుని మీరు ఈ యొక్క అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు గాజువాకా విశాఖపట్నంలో జాబ్ చేయాల్సి ఉంటుంది మిస్టర్ రామకృష్ణ డబల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ జీరో త్రీ ఫైవ్ ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అప్లై అడిగి తెలుసుకోవచ్చు సో ఇది మన ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చిన ఉద్యోగ సంబంధించిన డీటెయిల్స్ అండి సో ఇంట్రెస్ట్ నిర్వహతన క్యాడిడేట్స్ అందరూ కూడా ప్రస్తుతానికి ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వల్ల కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకుని వాళ్ళంటే సబ్క్రైబ్ అని ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అందిస్తూ ఉండండి సో அதுக்குட்ட உடச்சு சோ தேங்க்ஸ் ஃபர் வாட்சிங்